గడిచిన మూడేళ్లలో సీఎస్ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్ ఇద్దరు మనసులు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇరు కుటుంబాల పెద్దలు వద్దన్నా కూడా అందర్నీ ఒప్పించి త్వరలో ఒకటి కావాలని ఆశపడ్డారు ఈ నేపథ్యంలోనే మార్చి 9వ తారీఖు నిశ్చితార్థమైంది జూన్ 10వ తారీఖు పెళ్లి జరగాల్సి ఉంది ఈ పెళ్లి పండ్లకు సంబంధించి లగ్న పత్రికలు కూడా రాసుకున్నారు పెళ్లి పత్రికలు కూడా పంచుతా ఉన్నారు ఇంతలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ఆత్మహత్యకల కారణాలు ఏంటి అన్న తదర విషయాలు తెలపడానికి మృతురాలి యొక్క సోదరి ప్రస్తుతం అందో ఉంది మరిన్ని విషయాలు ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఒక 4-5 రోజుల్లో పెళ్లి ఉంది మీ చెల్లెలు ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది ఎందుకు వినోద్ అనే అబ్బాయి మోసం చేశాడని వినోద్ అనే అబ్బాయి 5 ఏళ్ల నుంచి లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అప్పుడు వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్ అందుకోసం మా చెల్లెలు సూసైడ్ చేసుకుని చనిపోయింది అంటే అబ్బాయిది నందికొట్టు కూడా అమ్మాయిది కర్నూలు వీళ్ళకి పరిచయం ఎలా ఏర్పడింది వాషవి హోండా షోరూంలో ఇద్దరు పనిచేస్తారు ఇప్పుడు అబ్బాయి పెనుకొండలో పనిచేస్తున్నాడు కియా మోటార్స్లో పెనుకొండలో పనిచేస్తున్నాడు 5 ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఉండి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు 3 లక్షల కట్నం డిమాండ్ చేసినాడు 3 లక్షల కట్నం డిమాండ్లో మేము 1 లక్ష కట్నం ఇస్తామన్నాము తులం చైన్ ఇస్తామన్నాము సరే అని చెప్పేసి ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సడలన నాకు ఆ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు నాకు బలవంతంగా పెళ్లి చేసినారని మాకు చెప్పా చేయకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటే వేరే అమ్మాయిని పెళ్లి అంటే ఇప్పుడు దాదాపు నిశ్చితార్థమైంది ఆ అబ్బాయికి పెళ్లి సమయంలో మీకు ఎవరు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదండి మేము పెళ్లి కార్డులు కొట్టించుకొని మేము మా వాళ్ళకి పంచుకుంటున్నాం వాళ్ళు వచ్చి ఇంకా పంచేది ఉంది అంటే వాళ్ళందరూ మేము అక్కడ ఆ ఊరికి పోయినాం ఈ ఊరికి పోయినాం అని చెప్పి ఎవరంతా వాళ్ళు మేము ఊర్లలో ఉన్నామని మా ఫోన్స్ అనేది రిసీవ్ చేయకుండా మాకు ముందు నుంచి వాళ్ళు ఏది సమాధానం కరెక్ట్గా చెప్పలేదు ఎంగేజ్మెంట్కే కానీ ఏదైనా మాట్లాడడానికి కానీ మా చెల్లెల విషయంలో ఫోన్లు మాట్లాడడం అవి ఇవి అనుకుంటూ వాడు చాలా అంటే చాలా నిందలేసినాడు ఏదైనా వానికి ఇష్టం లేకపోయి ఉంటే ఒకవేళ మాతో మాట్లాడతారు మాతో మాట్లాడేతోళ్ళకి మాకు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా మా చెల్లెల్ని భయపడిచ్చి ఆ పిల్లకి ఇష్టం వచ్చినంత టార్చర్ దండిగా చేసినాడు అస్సలు ఏమంటే చెప్తుంటే అమ్మాయి ఏమంటే ఇష్టపడినాడు కాబట్టి ఇష్టపడినోడికి ఇచ్చి చేస్తే అమ్మాయి బాగా సంతోషంగా ఉంటుందని చెప్పేసి మేము ఎంత చెప్పినామంటే అమ్మాయి వారం 10 రోజుల నుంచి కంటికి కునుకు లేకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో కాపలా కాసుకుంటూ కూర్చున్నారు అమ్మాయి పెళ్లి కాకముందుకే బాల్ చాలా ఇబ్బందులు పెట్టాయని మీ చెల్లెని మీరు చెప్తా ఉన్నారు మరి అయినా కూడా మీరు పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఆ అమ్మాయి ఇష్టపడింది సార్ ఆ అమ్మాయి ఇష్టపడింది వాడు అడిగిన కట్నం ఇస్తామన్నాము తులం చైన్ ఇస్తామన్నాము వాడు మళ్ళీ ఎందుకు కాదన్నాడో మా చెల్లెల్ని అమ్మాయిని ఇంకో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియదు ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడింది మేమందరం ఒప్పుకున్నాం వాళ్ళ ఇంటి సైడు ఒప్పుకున్నారు మళ్ళీ ఏమొచ్చిందని చెప్పి వాడు ఆడ వేరే అమ్మాయిని చేసుకొని ఇక్కడ నా చెల్లెల్ని ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు పొద్దున అమ్మాయి ఎంత తనకలాడుకుంటూ చనిపోయిందంటే మాకు తెలుస్తుంది ఆ అమ్మాయి బాధ ఒక నింద పడే తొలు కాదు నా ఫ్యామిలీ వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పి చెప్పి ఆశకు వచ్చింది మాకు లేదు అని వేసుకుంటే లేదు అని వేసుకుంటే ఇప్పుడు మా చెల్లెలు ఎందుకు చనిపోయిందంటే నేను చనిపోతే ఇంకా కేసు గట్టిగా నిలబడుతుంది వానికి ఇంకా గట్టి శిక్ష పడుతుంది నిన్న మేము ఆడ వేరే చోట దిశ పోలీస్ స్టేషన్ కూడా మేము కేసు పెట్టిన చోట కౌన్సిలింగ్ లాగా చెప్పేసినారు మళ్ళీ రేపు రానమ్మ మాట్లాడుకుందాం అన్నారు ఆడ మాట్లాడుకునేది కూడా మా చెల్లెలకి ఏమాత్రం నచ్చలేదు సాటిస్ఫై అయ్యలేదు వాడిని తాడు ఏం చేసేటట్ట లేదు ఏం జరిగేటట్ట లేదు నాకైతే కాదు నేను ఏదైనా కానీ నేను చేసుకుంటే తప్ప కేసు గట్టిగా నిలబడదు వాడికి ఏమనేది అయితే జరగదు నేను చచ్చిపోతేనే ఏమైనా వినోదకు జరుగుతుంది వాడు బతకకూడదు మా చెల్లెల్ని చాలా అంటే చాలా టార్చర్ పెట్టినాడు ఏమంటే మా చెల్లెలు మాకు అన్నీ మూసిపెట్టింది ఏం చెప్పలేదు లవ్ చేసిన అమ్మాయి తిరిగిన వాడితోనే తిరిగింది కాబట్టి ఇంకా వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంది వానికి పెళ్లి చేస్తామన్నాం అన్నీ చేస్తామన్నాం వాడు ఆడ ఇంకొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మాకు అది రీజన్ కావాలి మా చెల్లెలు ఎందుకు అనవసరంగా చంపినాడో మాకు రీజన్ కావాలి వాడంతకు వాడు వచ్చినాడు తిరుగుతున్నాడు ఆడంటాడు ఉన్నాడు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నారు మరి దిశ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏమన్నారు దిశ పోలీస్ స్టేషన్లో నిన్న అబ్బాయిని పిలిపించినారు కేసు ఒకటి రాసుకున్నారు సార్ ఈరోజు పొద్దున ఫైల్ చేస్తామన్నారు ఈరోజు పొద్దున ఫైల్ చేస్తామంటే ఇంకా నిన్న వాళ్ళు అక్కడ ఏమేమి కన్విన్స్ చేసినారో మా చెల్లెలు మాకు క్లియర్గా అయితే చెప్పలేదు అంతలోపల రాత్రి అమ్మాయి రాత్రి మేము చెప్పినాం 12 గంటల వరకు నచ్చ చెప్పినాం నేనైతే చచ్చిపోతా ఇంకా అమ్మాయి ఇంకా ఆ క్వశ్చన్ తప్ప ఇంకా వేరే క్వశ్చన్ లేదు ఇంకా అమ్మాయి పొద్దునే కల రాత్రి 1 గంటకు దాగింది తెల్లార్తులు ఉండలేకపోయింది 3 గంటలప్పుడు లేచి వాంతింగ్ చేసుకుంది ఫుల్గా ఆ వాంతింగ్ చేసుకున్నందుకు మా వాళ్ళంతా కనుక్కొని తీసుకొని వచ్చినాం 1 గంట సమయంలో తాగినప్పుడు ఎవరికి చెప్పలేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదా 2 మినిట్స్ వాష్రూమ్ వచ్చింది అంతే తెలియదు ఇంకా వాష్రూమ్ అంత ఇంకా వాష్రూమ్ వచ్చింది ఆ 2 మినిట్స్లో తాగేసి వచ్చి కామంగా పడిపోయింది
పొద్దున అమ్మాయి పడుకొంది కదా జీర్ణించుకోలేకపోయింది జీర్ణించుకోలేక వాంతింగ్ చేసింది గొంతంతా ఫుల్ స్వెల్లింగ్ వచ్చింది ఫుల్ స్వెల్లింగ్ వచ్చింటే అమ్మాయి అంత ఇంట్లో ఇంత పెద్దగా కక్కింది కక్కింటే అప్పుడు అడిగితే ఆ అమ్మాయి చెప్పలేక సైగల్ సైగల్ చేస్తుంది సైగల్ చేసుకుంటా ఇక్కడ కూడా పెద్ద హాస్పిటల్లోకి వస్తే వాళ్ళు నెబలైజేషన్ గాని ఏమే గాని అమ్మాయికి ఊపిరి ఆడకుంది అంటే కూడా వాళ్ళు నిదానంగా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా అమ్మాయిని ఏం చెప్పినా కానీ ఇంక ఎవరైతే కాపాడలేకపోయినారో అమ్మాయి అయితే నరకం అనుభవించుకుంటూ చచ్చింది ఏదైనా కానీ వినోదకి నేను చచ్చిపోతే జరుగుతుంది ఇంకా అది ఫిక్స్ అయిపోయింది మా చెల్లెలు నేను చచ్చిపోవాలి సమాజంలో ఇప్పుడు చాలా చోట్ల ఇలా చూసినట్టు కొంతమంది మాత్రమే ఇలా ప్రేమించి మోసం చేసి వాళ్ళ అత్తలకు కారణమైతా ఉన్నారు అంటే ఇలాంటి వారిపైన ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చేసుకోవాలి ఇష్టం లేకుంటే ఇష్టం ఉన్న దానిలో చేసుకోవాలి అంతేగాని తిరగనీకి ఒకటి చేసుకునీకి ఒకటి ఇంకో దానికి ఒకటి అంటే ఎవరు ఒప్పుకోరు అప్పట్లో అబ్బాయిలు ఉన్నారు ఇప్పట్లో అమ్మాయిలు ఉన్నారంటే కాదది ఎవరితో తిరిగినారో ఎవరిని లవ్ చేసినారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అట్లా చేతగానప్పుడు ఊకబడి ఉండాలి మొగం తనం మొగడు చూపించుకోవాలి ఒకదాంతో తిరుగుతా ఒకదాన్ని పెళ్లి చేసుకుంటే కాదు చచ్చిపోతే ఇప్పుడు ఎవరికి అడమ్మ మా అమ్మ మా నాన్నలకి వెళ్తే బాగాలేదు అమ్మ తిండి తిప్పలు లేకుండా పడి ఏడ్చుకుంటా ఆ స్టేషన్ కాడికి ఈ హాస్పిటల్ కాడికి ఆ స్టేషన్ కాడికి తిరుగుకుంటూనే ఉంది కేసు ఫైల్ చేసుకుంటూనే ప్రతిరోజు వారం 10 రోజుల నుంచి వాళ్ళకి వీళ్ళకి లాడ్స్ అందరికి చెప్పుకుంటూనే ఊతున్నాం మేము ఏం జరిగింది లాస్ట్కి మా చెల్లెలు చచ్చిపోయింది మా ఇంట్లో అమ్మాయి అనేది లేకుండా పోతుందని నేను అనుకోనే అనుకోలేదు మా చెల్లెలు కొద్దిగా ధైర్యమంతులా ఉండలేదు ఏదైనా గట్టి కొట్లాడుతుంది అనుకున్నాం ఆ అమ్మాయి ఇట్లా చేసుకుంటుందని అని అనుకునే అనుకోలేదు మేము అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నా చెల్లెల్ని ఎందుకు వద్దన్నారు వాళ్ళ అత్తలు మేనత్తలు ఎవరు ఆ అమ్మగారులు పెద్ద పెద్ద కూతలు కూర్చున్నారు అవి ఎందుకు కూర్చున్నాయి నాకు రీజన్ కావాలి వాళ్ళు ఎందుకు ఆ మాటలు మాట్లాడినారో మాకు రీజన్ కావాలి వాడు ఎందుకు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు మా చెల్లెలు ఎందుకు కాదన్నాడో నాకు ఆ రీజన్ ఒకటి కావాలి సార్ ఎందుకు వద్దన్నాడు వాడు వద్దన్నప్పుడు పెద్దలకు వచ్చి చెప్పాలి ఎంతసేపు ఉన్నా మా చెల్లెలతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లయితుంది నాకు వద్దు అన్నప్పుడు ఇంకొక అమ్మాయిని లైఫ్ నిలబెట్టాలన్న నా కొడుకు పెద్దలకు చెప్తాడు ఏదైనా కానీ చిన్న చిన్న పిల్లలాగా చిన్న చిన్న సంసారంగా బయట బయట చేసుకోకూడదు దొంగతనంగా నాకు వద్దు ఆ అమ్మాయి లైఫ్ బాగుండాలని తోడు ఎవడైనా పెద్దలకు చెప్తాడు ఏదైనా కానీ గొడవ చేస్తాడు వాడు గొడవలు గిడవలు ఏం చేయకుండా ఎంతసేపు మా చెల్లెలు ఫోన్ చేయలే మాట్లాడలే అని టార్చర్ పెట్టిందని చెప్పి మళ్ళీ మా చెల్లెలే పెట్టిందని చెప్తాడు మా చెల్లెలు ఇప్పుడు అనవసరంగా వాని గురించి అనవసరంగా ఆలోచించొద్దు అంటే ఆలోచించుకుంటా వాని గురించి నా చెల్లెలే లేకుండా ఈ 5 సంవత్సరాల మధ్యలో మీ కుటుంబం వాళ్ళతో కూడా మాట్లాడేవాడు అతను మా అత్త ఎవరితో ఏం మాట్లాడారు సార్ ఎంతసేపు ఉన్నా అమ్మాయితోనే మాట్లాడేది ఎప్పుడో ఒకసారి అమ్మాయి కాళ్ళు లిఫ్ట్ చేయకుంటే మాతో మాట్లాడుతున్నాడు అమ్మాయి ఇబ్బందులు గురి పెడుతున్నాడు అమ్మాయి మీకు చెప్పిందా మీ చెల్లెలు చెప్పింది ఇంతకుముందు చాలా సార్లు చెప్పింది ఎవరు ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు ఎవరు వద్దంటారు ఎవరు వద్దని చెప్తే ఎవరు ఇనుకుంటారండి ఎవరు ఇనుకోరు మేము వాడినే లవ్ చేసినాం వాడినే పెళ్లి చేసుకొని ఉంటామని చెప్తారే కానీ వాడిని ఇరిసేసుకొని వాడు ఇంకో దాంతో తిరుగుతున్నాడు అన్నట్టు మేము ఇంకో దాంట్లో తిరగలేరు కదా అట్లనే ఇంకా అమ్మాయి కూడా లేదు నేను వాంతోనే చేసుకుంటా వాంతోనే ఉంటా వాంతోనే ఉంటాం ఇదే ఉంటా వాళ్ళ కూడా ఇట్లా చేసుకున్నాడంట కదా నేను నిన్న స్టేషన్ కాడ అడిగితే మాకు తెలియదు మేము ఊళ్ళో తిరుగుతున్నాం అన్నారు ఇంకేం చెప్పాలి వాళ్ళు వాళ్ళ ఇంటి పిల్లోడే చేసుకునేది వాళ్ళు మాకే తెలియదు అంటున్నారు ఊక తన్నండి అమ్మ కొట్టండి అమ్మ అంటే మా వాడిని మా చెల్లెలు వస్తుందా వాడిని కొడితే తనంత ఏముంటుంది మాకు ఏమైనా వస్తుందా చెప్పు 2 రోజులు 10 రోజులు పడతాడు వాళ్ళ మంచం మీద 10 రోజుల తర్వాత లేచి తిరుగుతాడు నాకు నా చెల్లెలు వస్తుంది ఆడ మా అమ్మ మా నాన్నల బాధ వస్తుంది నా కుటుంబంలో ఒక మనిషి లేకుండా పోతుందని నేను అస్సలు అనుకోలేదు నా చెల్లెలు అనవసరంగా చంపేసాడు నా చెల్లెలు అనవసరంగా బేవర్షి నా కొడుకు గురించి అనవసరంగా వచ్చింది వాడిని బతికి ఏదైనా చేసింటే కూడా మేమందరం బాగుపడుతుంటుంది వాళ్ళతో పెళ్లి క్యాన్సర్ లేనంత బాగుందిలే అని మేము అనుకుంటే మా చెల్లెలు వాని గురించి అనవసరంగా చనిపోయి ఇప్పుడు మా కుటుంబానికి మాకంతా లేనిపోయిన బాధలు తెచ్చిపెట్టింది వాడేమాడో దాన్ని చేసుకొని బాధ తిరుగుతున్నాడు శిక్షకి ఇంకో అమ్మాయి జోలికి పోకూడదు ఇంకో అమ్మాయి ఎప్పుడు అట్లా చేయకూడదు యా నా కొడుకు కూడా అట్లా చేసినాడు అనుకో ఉండే కాళ్ళు 2 చేతులు కట్ చేసి చేయాలా అట్ట చేసే కానీ పెళ్ళంకాడు పోవాలన్నా కూడా భయపడాలి ఆ పిల్ల కోరిక కూడా అదే వాడు పెళ్ళంతో సుఖంగా ఉండకూడదు అంతే సార్ ఆ పిల్ల చేసిన దానికి గట్టిగా ఫలితం రావాలంటే ఆ పిల్ల మనశ్శాంతి తీరాలంటే వాడికి గట్టి శిక్ష పడాలా బెయిల్ దొరకకూడదు ఏం దొరకకూడదు జైల్లోనే ఉండాలి ఇది చూసి 10 మంది మారాలా సార్ 5 సంవత్సరాలు తన చెల్లెలను నమ్మించి నట్టేయడం ఉంచి తమ చెల్లి ప్రాణాలు తీయడానికి కారణమైనటువంటి వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలి సమాజంలో మరొకరికి తమ చెల్లెలకు జరిగినటువంటి అన్యాయం ఎక్కడా జరగకూడదని చెప్పేసి మృతురాలి యొక్క సోదరి తెలుపుతూ ఉంది ఇప్పటికైనా సరే ప్రేమించే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ప్రేమించే ధైర్యం ఉంటేనే ప్రేమించాలి లేకపోతే ఇలాంటి
సూసైడ్లకు కారణం కాకూడదు అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు నుంచి.